ఈరోజు ప్రతిపక్షాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయబోతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ గారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారితో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురి ఆధ్వర్యంలో ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట పేట మండలం బొప్పిడి వద్ద ఈరోజు సాయంత్రం మూడు గంటలకు ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు దాదాపు ఐదు వందల ఎకరాలలో ముప్పై లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా ఈ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్కు ముందు జరుగుతున్నటువంటి ఈ సభ అనేది ఆంధ్రరాష్ట్ర దిశ దశను మారుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మనం ఇంకా మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగు సీన్ను రిపీట్ అవుతుంది అప్పట్లో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోదీ వీరు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారి నాయకత్వాన్ని సమర్థించారు ఇప్పుడు కూడా యాజ్ ఈజ్గా అదే జరుగుతుంది కాకపోతే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు ఇప్పుడు పోటీ చేస్తున్నారు అంతే తప్ప అంతకు మించిన ఆ వేరే తేడా అయితే ఏమీ లేదు కాకపోతే ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలు అనుభవించిన నరకం నుంచి వారికి విముక్తి కల్పించాలి ఐదు కోట్ల మంది ఆంధ్రులకు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించాలనే ఒకే ఒక లక్ష్యంతో వీరు ముగ్గురు కలిసి ఈరోజు ఒక సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మూడు పార్టీలు కలిసి టీడీపీ జనసేన బీజేపీ కలిసి సభ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే సీట్ల పంపకం కూడా పూర్తి స్థాయిలో అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు జరగబోతున్నటువంటి సభ ఎన్నికల శంకారావానికి ఒక నాందిగా చెప్పుకోవచ్చు ఈరోజే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదే రోజు కూడా సభ జరగడం అనేది శుభ సూచకం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏ సర్వేలో చూసినప్పటికీ కూడా వాటమే ఖాయమని చెప్పి తీర్చి చెబుతున్నాయి అయితే బీజేపీతో కలిసిన తరువాత తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా గెలిచిన తరువాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే కొన్ని రాష్ట్రానికి రావాల్సిన వనరులు ఉంటాయో వాటిని సాధించుకోవాలంటే ఇటువంటి సమయంలో బీజేపీతో ఖచ్చితంగా ఆ దోస్తీ అవసరం అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాలను కాక్షించ మాత్రమే ఈ రోజు బీజేపీతో ముందుకు వెళ్ళటం జరిగింది ఆ రోజు కూడా మనం చూడవచ్చు బీజేపీతో కలిసిన తరువాతే పోలవరం విలీన మండలాన్ని చంద్రబాబు గారు ఏపీలో విలీనం చేయించారు ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్ట్ అనేది ముందుకు నడిచింది అలాగే రేపటి రోజున అమరావతి నిర్మాణం జరగాలి అంటే కేంద్ర ఖచ్చితంగా కేంద్రం లాంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం అలాగే అనేక విభజన హామీలు నేటికి పెండింగ్లో ఉన్నాయి వాటిని నెరవేర్చుకోవాలన్నా కానీ కేంద్ర సహాయ సహకారాలు అవసరం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వీరు ముగ్గురు కలిసి ఆ రాష్ట్ర ప్రజల జగన్మోహన్ రెడ్డి నుంచి విముక్తి కల్పించడం కోసం అయితే ఒక బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు ఈ సభ ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఏంటంటే ఏపీలో మళ్ళీ రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అవ్వబోతుంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ అలాగే జనసేన వీరందరూ కలిసి అధికారంలోకి రాబోతున్నారు గతంలో జనసేన ఈ టీంలో లేదు కాకపోతే మద్దతు ఇచ్చాడు కానీ ఇప్పుడు జనసేన కూడా అందులో ఒక భాగస్వామ్యం అలాగే ఐదు వందల ఎకరాల్లో దాదాపు ముప్పై లక్షల మంది సమీకరణతో ఈ సభనైతే ప్లాన్ చేయడం జరిగింది సో బహుశా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఎన్నికల తరువాత ఇంత భారీ బహిరంగ సభ జరగడం బహుశా ఇదే మొదటిసారి గతంలో ఆ టీడీపీ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా ముప్పై లక్షల మంది వచ్చినటువంటి కార్యక్రమం అయితే ఇప్పటివరకు మనకు ఎక్కడా కనపడలేదు సో మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ సభ అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలు రాయిలుగా మిగలబోతుంది అలాగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉంది అదే సమయంలో టీడీపీ జనసేన మేనిఫెస్టోకు సంబంధించి కొన్ని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి ఈ రోజు ఊహాగానాలు అయితే వస్తున్నాయి రాష్ట్రం నలుమూలల నుంచి ఇప్పటికే చిలకలూరి పేట మండలం బొప్పిడికైతే ఆ క్యూ లైన్లు కట్టారు వీరి రాకతో మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఇదే మూడు గంటలకు ఎన్నికల కమిషన్ కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది మొత్తంగా తెలంగాణలో ఎన్నికల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సో దీనికి సంబంధించిన లోగో అయితే ఈరోజు ప్రజాగళానికి సంబంధించిన లోగో అయితే ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది సో ప్రజాగళం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతుకై వీరు ముగ్గురు కలిసి ఈరోజు ఆ ఒక సభను అయితే నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది దానికి కేంద్రం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అనేక అంశాలను అయితే ఈ రోజు వేదికగా ప్రకటించే అవకాశం ఉంది ఇక ఇదే సమయంలో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అరాచకాల గురించి అలాగే అవినీతి అక్రమాల గురించి కూడా ఈ వేదికగా గట్టిగా వినిపించే అవకాశం ఉంది ముఖ్యంగా నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండగా ఉందని ఒక అపవాదం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు చేయబోతున్నారు ఈ ఐదేళ్ల పాలనలో ఏం జరిగిందని నరేంద్ర మోదీ చెప్పబోతున్నారనేది ఇక్కడ ప్రధానంగా కనపడింది ఇప్పటికే పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు అయిపోయింది దాదాపు తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఎనిమిది సీట్లను ఆల్రెడీ ప్రకటించేసింది కేవలం ఇంకా పదహారు సీట్లు మాత్రమే ప్రకటించాల్సి ఉంది ఇక బీజేపీ జనసేన తమకు కేటాయించిన సీట్లలో కొన్ని అయితే ప్రకటించాయి మరికొన్ని ప్రకటించాల్సి ఉంది నోటిఫికేషన్ వచ్చే నేపథ్యంలో సభ అయిన అనంతరమే ప్రకటించే అవకాశం ఉంది ఇక అన్నిటికంటే కీలకంగా మారనున్నది మేనిఫెస్టో సో ఈ మేనిఫెస్టోకి సంబంధించి కొంత సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా నూట ఐదు మంది అభ్యర్థుల్ని అలాగే ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల్ని కూడా క్లియర్ చేసి ఈ రోజు విడుదల చేస్తారని చెప్పి మరొక ఇది కూడా నడుస్తుంది అంటే మొత్తంగా రాజకీయ వాతావరణం అనేది పూర్తిగా వేడెక్కింది ఇక ఎన్నికల ఆ నోటిఫికేషన్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయి ఆ రాజకీయాలను అయితే మనమైతే ఎత్తుకు పై ఎత్తులను అయితే ఇక్కడ చూడొచ్చు ఇక ఇదే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా బహుశా ఇదే చివరి రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన దగ్గర నుంచి ఆయన అపధర్మ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఒక నెల రోజుల్లో మాజీ కూడా కాబోతున్నారు అనుకుంటే అది వేరే విషయం ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించకపోతే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బ్రతికే అవకాశం కూడా ఉండదు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే పొట్టచేట పట్టుకుని ఈరోజు పిల్లలందరూ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి రాష్ట్రం అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏమైనా ఉందంటే రుచికొండ గుండు కొట్టి ఐదు వందల కోట్లతో బిల్డింగ్ కట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు కాబట్టి మరొకసారి అవకాశం ఇస్తే ఇప్పుడు పిల్లలు మాత్రమే బయటకెళ్లారు ఇప్పుడు కుటుంబాలు కుటుంబాలు కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి అంటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకోవాలి రాజధాని లేని రాష్ట్రంగా ఏదైతే మనం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నామో ఆ విమర్శలకు చెక్ పెట్టాలి అమరావతిని అద్భుతమైన రాజధానిగా ప్రపంచంలోనే ఒక మేటి రాజధానిగా తీర్చిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా ఈ కూటమిని భారీ విజయంతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రజాగళం సభ అనేది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఇప్పటికే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు మొదలైంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేదాటి అనేక మంది నేతలు బయటికెళ్ళిపోయే పరిస్థితి ఈ సభ సక్సెస్ తర్వాత మరికొంతమంది వైసీపీ నేతలు పార్టీని వదిలిపెట్టి బయటకు వస్తారంట ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అంటే వైసీపీ అనేది మునిగిపోయే ఒక నావా ఆ మునిగిపోయే నావాలో ఉండాలని ఎవరు కోరుకోరు గెలుపు తీరాలకు చేరుతున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో చేరడానికి అనేక మంది అయితే సిద్ధంగా ఉన్నారు ఇటీవల వచ్చినటువంటి జాతీయ సర్వేలు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తూ విజయాన్ని సాధిస్తుందని ఇప్పటికే తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడిపడే అంశంగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరగబోయే ప్రజాగళం సభ అనేది ఆంధ్ర రాష్ట్ర దిశ దశను మారుస్తుంది అనటంలో ఎటువంటి